అధ్యక్షుడు ట్రంప్ పై స్వదేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా నిరసన సెగలు ఎగసిపడుతున్నాయి. యూకే టూర్కు వెళ్తున్న ట్రంప్ కు ముందే చుక్కెదురైంది. ట్రంప్ కు బ్రిటిష్ పార్లమెంట్ లో ప్రసంగించే అవకాశం ఇవ్వబోమని హౌస్ ఆఫ్ కామన్స్ స్పీకర్ తేల్చి చెప్పేశారు. మరోవైపు ట్రంప్ టీమ్ అమెరికాలో జరిగిన ఉగ్రదాడుల జాబితాను విడుదల చేసింది. ఇన్నాళ్ళు అమెరికా పౌరుల నుంచి తీవ్ర నిరసన ఎదుర్కొన్న ట్రంప్ కు ఇప్పుడు బ్రిటన్ నుంచి కూడా చేదు అనుభవం ఎదురైంది. డొనాల్డ్ ట్రంప్ ను గౌరవిస్తాం కానీ బ్రిటిష్ పార్లమెంట్ లో ప్రసంగించడానికి అనుమతించేది లేదని హౌస్ ఆఫ్ కామన్ స్పీకర్ బెర్కో చెప్పారు. ట్రంప్ చూపిస్తున్న జాతి వివక్ష ఆయనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. వలసదారులు శరణార్థులపై ఆంక్షలు విధించిన తర్వాత తాను ట్రంప్ ను మరింతగా వ్యతిరేకిస్తున్నానన్నారు. మరోవైపు మీడియా ఉగ్రవాదానికి కొమ్ము కాస్తోందని ట్రంప్ టీం తుమ్మెత్తి పోసింది. అమెరికాపై జరిగింది 9/11 దాడి మాత్రమే కాదని, బయటికి రాని ఉగ్రదాడులు జరిగాయని బాంబు పేల్చారు. మొత్తం 78 దాడులకు సంబంధించిన లిస్ట్ రిలీజ్ చేశారు. అయితే లిస్ట్ లో చాలా వరకు అమెరికా బయట జరిగినవి కూడా ఉన్నాయి. ఆస్ట్రేలియా పీఎంతో ట్రంప్ ఫోన్ సంభాషణ వివాదాస్పదమైన తరుణంలో న్యూజిలాండ్ పీఎం మాత్రం తనతో బాగా మాట్లాడారని కితాబిచ్చారు. అటు ఆఫ్ఘాన్ అంబాసిడర్ కూడా ఉగ్రవాదంపై ట్రంప్ వెళుతున్న మార్గం సరైందేనని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.